మెదక్ జిల్లా రామీంపేట మండల కేంద్రంలో నవంబర్ 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఘనంగా సన్మానించుకొని ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామీంపేట ఎస్ఏ రాజేష్ బీసీ సంఘం అధ్యక్షులు గంగారం శ్రీనివాస్ జైభీం సంఘం సభ్యులు పాతూరి రాజు దూబాసి సంధ్యు మేడిపల్లి జనార్దన్ బైరం సిద్ధన్న గార్నాల జోన్ బొయిని పద్మారావు సిద్ధరాములు బీసీ సంఘం ఉపాధ్యక్షులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగం దానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఆశించిన విధంగా రాజ్యాంగం ఇంప్లిమెంట్ కావాలనే ఉద్దేశంతోని అందరూ కష్టపడాలి, అందరూ ఆ డెడికేషన్ ఉండాలి. వాళ్ళ కష్టపడ్డ దానికి మనం ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి, వాళ్ళ ఆశయాల్లో మనం నడవాలని మనస్ఫూర్తి. శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు నేటికి భారత రాజ్యాంగం రచించి ఎన్నెల్లో అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను చదివి లిఖితపూర్వకంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించారు. పది 15 రోజులు జరిపితే అప్పుడు భారత రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుంది, ఏ విధంగా ఎన్నుకోబడినది ప్రజాప్రతినిధులు ఏంటనేది సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వేడుకలు వచ్చే సంవత్సరం నుంచి జరపాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం.